ప్రముఖ తమిళ నటి కస్తూరి గురించి తెలియని దక్షిణ భారతీయ సినీ ప్రేక్షకుడు లేడంటే అతిశయోక్తి కాదు. 1991లో చిత్రసీమలో అడుగుపెట్టిన కస్తూరి ఆ తర్వాత తమిళ్తో పాటు తెలుగు, కన్నడ, మలయాళ భాషలకి చెందిన ఎన్నో సినిమాల్లో చేసింది. ముఖ్యంగా తెలుగులో వచ్చిన భారతీయుడు టూ అన్నమయ్య చిత్రాలు నటిగా ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టాయి. రీసెంట్గా జగపతి బాబుతో కలిసి సింబా అనే మూవీలో చేసి తన సత్తా చాటింది. బీజేపీ పార్టీ సభ్యురాలైన కస్తూరి రీసెంట్గా చెన్నైలో జరిగిన పార్టీ మీటింగ్లో మాట్లాడుతూ తమిళనాడుకి 300 సంవత్సరాల క్రితం రాజుల కాలంలో వాళ్లు అనంతపురం మహిళలకి సేవ చేయడానికి తెలుగు వాళ్లు తమిళనాడుకి వచ్చారు. అలా వచ్చిన వారంతా ఇప్పుడు తమది తమిళ జాతి అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఎప్పుడో ఇక్కడికి వచ్చిన బ్రాహ్మణుల్ని మాత్రం తమిళ వాళ్లు కాదని అంటున్నారు. అలా చెప్పడానికి వాళ్ళెవరు? ఇతరుల ఆస్తులు లూటీ చేయొద్దు, ఇతరుల భార్యలపై మోజు పడొద్దు, ఒకరికంటే ఎక్కువ భార్యల్ని చెప్పుకోవద్దని బ్రాహ్మణులు చెప్తున్నారు. అందుకే వారికి వ్యతిరేకంగా తమిళనాట ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం తమిళనాడు గవర్నమెంట్ క్యాబినెట్లో తెలుగు మాట్లాడే మంత్రులు 5గురున్నారు. నేను హైదరాబాద్లో 4 ఏళ్లుగా ఉంటున్నాను. ఇక్కడున్న కొందరిని మీరంతా ద్రవిడవాదులా అని అడిగాను. అంటే ఏంటని వాళ్ళు అడిగితే, మీకంటే ఎక్కువగా తెలుగు మాట్లాడే వాళ్ళు తమిళనాటులో పదవి అనుభవిస్తున్నారు కదా అని చెప్పాను. వెంటనే వాళ్ళు కూడా అవును రెడ్డి గారు కాదా అన్నారని కస్తూరి చెప్పుకొచ్చింది. ద్రవిడ సిద్ధాంతాన్ని అనుసరించే డిఎంకే పార్టీని ఉద్దేశించే కస్తూరి ఈ వ్యాఖ్యలు చేసింది.